మరికొద్ది రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నెలాఖరికి ఎన్నికల పర్వం పూర్తిగా పూర్తయిపోబోతుంది. ఈ నేపథ్యంలోనే గెలుపు గుర్రాలు ఎక్కేదెవరు అనే దాని మీద రకరకాల విశ్లేషణలు వినిపిస్తున్న నేపథ్యంలో తాజాగా సీనియర్ పొలిటీషియన్ అయిన జేసీ దివాకర్ రెడ్డి గారు తాజాగా కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎవరు ఏం చేసినా, ఎన్ని పార్టీలు కలిసికట్టుగా ముందుకు వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారిని ఏమీ చేయలేరు, గెలుపు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారిది అంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఆయన ఇటీవల ఆయన ఎన్నికల్లో ఈసారి అంటే తాడిపత్రి నియోజకవర్గం నుంచి బరిలోకి దిగేది లేదు, ఎన్నికల్లో దిగి పరువు పోగొట్టుకునే కన్నా కామ్గా ఉండడం బెటర్ అని చెప్పి ఆయన డిసైడ్ అయ్యారు. మరోసారి అదే విషయం ప్రస్తావిస్తూ రాష్ట్రంలో కొత్త చట్టాలు తీసుకొచ్చినందుకు ప్రజలందరూ కూడా జగన్కి జేగొడుతున్నారు, జగన్ దూకుడు చూసి చాలామంది భయపడుతున్నారు, అంటే అభ్యర్థులు ముందుకు రావడానికి పోటీ చేయడానికి భయపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఎవరు ఎన్ని చేసినా సరే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి గెలుపు ఖాయమని చెప్పారు. వాస్తవానికి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిస్థితులు చాలా వేరుగా ఉన్నాయి. ఎన్ని పార్టీలు కలిసి రంగంలో దిగినా సరే జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడం చాలా కష్టం అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనం రేపుతున్నాయి. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఆయన చెప్పిన వ్యాఖ్యల్లో, జేసీ దివాకర్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యల్లో గెలుపు ఓటములతో భయం లేదని కానీ జగన్ తీసుకొచ్చిన కొత్త చట్టం వల్లే భయమేస్తుంది అంటూ జేసీ దివాకర్ రెడ్డి గారు చెప్పడం, అంటే ఒకవేళ ప్రత్యర్థి పార్టీలకు చెందిన వారు గెలిచిన ఒక మద్యం డబ్బు పంచారు అనే ఆరోపణలతో కేసు నమోదు చేసి ఒకవేళ అనర్హత వేటు వేసే అవకాశం ఉంది కాబట్టి ఎలక్షన్లు అయిపోయిన తర్వాత డబ్బు మద్యం పంచారని చెప్పి ఒకవేళ 3 ఏళ్ళు జైలు శిక్ష విధిస్తే ఆల్రెడీ అదే జరుగుద్ది అని చెప్పి జగన్ సర్కార్ చెప్పడం, ఈ చట్టం వల్ల ప్రతిపక్ష పార్టీల నాయకులు ఖచ్చితంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు అని చెప్పి ఆయన ఒక రకంగా సంకేతాలు ఇచ్చారు, వ్యాఖ్యానించారు. ఒక టీడీపీ కాదు, ఆ పార్టీల ఎన్నికలను ఖచ్చితంగా టీడీపీ ఒక్క చోటే కాకుండా మొత్తం అందరూ కూడా టీడీపీ పార్టీయే కాకుండా అన్ని పార్టీలు ఎన్నికలను బహిష్కరించాలి అంటూ చెప్పడం, అంటే చంద్రబాబు మాత్రం తను ప్రజలకు విశ్వాసం ఉందని, ప్రజలు మార్పు కోరుకుంటున్నారు అని వ్యాఖ్యానించడం, చంద్రబాబుకు భయపడి ఎవరు వాస్తవాలు చెప్పడం లేదని, తాను మాత్రం వాస్తవాలు మాట్లాడితే ఏదో అనుకుంటారు అందుకే నేను బయట పెడుతున్నానని చెప్పడం, ఎవరైనా చెప్పినా రూపాయి ఇవ్వకుండా స్థానిక ఎన్నికల్లో మాత్రం జగన్ గెలుస్తారు అని చెప్పి కరాఖండిగా తేల్చి చెప్పేశారు జేసీ దివాకర్ రెడ్డి గారు. ఒకవేళ ఇతరులు గెలిచినా డబ్బు మద్యం పంచారు అని చెప్పి వారిని జైల్లో పెడతారు అని చెప్పి దివాకర్ రెడ్డి గారు చెప్పడం, అందుకే తమ వర్గం వారిని అసలు ఎన్నికల్లో దింపడం లేదని, తమ వర్గాన్ని కాపాడుకోవడం తన బాధ్యత అని చెప్పి జేసీ దివాకర్ రెడ్డి గారు వ్యాఖ్యానించడం, అయితే ఇప్పుడు ఆయన జేసీ గారు చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనం రేకెత్తిస్తున్నాయి. ఒక రకంగా గెలుపు ప్రత్యర్థి పార్టీదే అని చెప్పి ఆయన చెప్పడం ఇప్పుడు ఒక సంచలనం రేకెత్తించే అంశం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.